హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ మీరు చూస్తున్నారు ఈ రోజులలో ఇండియాలో వెజిటేబుల్ ఎక్స్పోర్ట్ గురించి చాలా క్రేజ్ పెరిగిపోతుంది ఇంతకుముందు మనం చూసేవాళ్ళము ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఫార్మర్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అక్కడ ఉన్న ఏజెంట్స్ కన్నా ఫార్మర్సే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు సూట్ బూట్ వేసుకొని ఫార్మింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చూసినట్టయితే మన ఇండియన్ ఫార్మర్స్ కూడా చాలా ఎడ్యుకేటెడ్ అయిపోయినారు అయితే వాళ్ళు వాళ్ళ స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేసేసి ఇక్కడి నుంచి వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ చేయాలని చాలామంది చూస్తున్నారు అయితే ఇప్పుడు చాలామందికి ఈ సబ్జెక్ట్ అనేది కొత్తగా ఉంది ఇప్పుడు దీనికోసం స్పెషల్ ట్రైనింగ్ అన్నట్టు ఒకసారి తీసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎక్స్పోర్ట్ అనేది ఈజీగా చేయగలుగుతారు వెజిటేబుల్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని నేను ఈ కోర్సులో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ డిఫైన్ చేస్తున్నాను మీరు ఈజీగా ఈ కోర్స్ ఇంట్లో కూర్చొని తీసుకోగలుగుతారు ఇప్పుడు చాలామంది దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది అయితే ఇంట్లో నుంచే ఈ కోర్స్ని ఈజీగా ఫాలో చేసి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతారు అయితే ఈ కోర్స్ అనేది స్పెషల్లీ స్టెప్ బై స్టెప్ నేను ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ కోర్స్ తయారు చేసినాను కాబట్టి మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఈ కోర్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి నా వెబ్సైట్లో లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు కోర్స్ తీసుకోగలుగుతారు మీరు ఇంతకుముందు వెజిటబుల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా కానీ లేదంటే లోకల్ మార్కెట్లో ఇస్తున్నా కానీ ఏజెంట్స్ ద్వారా చేస్తున్నారు అయితే అందులో మీకు చాలా లాసెస్ అనేవి జరుగుతున్నాయి మీరు స్వయంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఫెసిలిటీస్ అయిపోయినాయి ఇంతకుముందు లాగా ఏదో ఏజెంట్ ఉంటేనే మన వర్క్ అయ్యేది అన్నట్టు ఇప్పుడు లేదు పరిస్థితి చాలా చేంజ్ అయిపోయింది ఎప్పుడు గురించి రీసెర్చ్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్గా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు చాలా సర్వీసెస్ ఉన్నాయి నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఎలా చేయాలి అదంతా డీటెయిల్స్ ఈ కోర్స్లో మీకు దొరుకుతుంది దాంతోపాటు ఈ కోర్స్ వల్ల ఏం దొరుకుతుందంటే మీకు ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది ప్లస్ మీరు ఇక్కడక్కడ పెట్టే డబ్బులు వేస్ట్ అన్నట్టు కావు అంటే ఇంతకుముందు ఎవరికో ఇచ్చేవాళ్ళు కొన్ని డబ్బులు వీళ్ళకి ఇస్తున్నారు కొన్ని వాళ్ళకి ఇస్తున్నారు ఇది పని చేయాలి అది పని చేయాలని ఇప్పుడు మీరు స్వయంగా చేసుకుంటే మీకు చాలా సేవింగ్స్ జరుగుతాయి ఈ కోర్స్ వల్ల మీకు చాలా సేవింగ్స్ జరుగుతాయి లక్షల్లో మీరు సేవింగ్స్ చేసుకోగలుగుతారు ఎందుకంటే మీరు స్వయంగా చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఇంకా ఎవరికి మార్జిన్స్ ఇవ్వడమో లేదంటే డబ్బులు ఇవ్వడమో అవసరం ఉండదు అయితే ఫార్మర్స్ యొక్క ఫస్ట్ ప్రాబ్లం వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ వాళ్ళు లేదంటే వెజిటేబుల్స్ ని పెంచుతున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ పాయింట్ ఏంటంటే నాట్ గెటింగ్ గుడ్ ప్రైస్ మీరు కల్టివేట్ చేసే మంచి మంచి వెజిటేబుల్స్కి కూడా మంచి ప్రైస్ అనేది దొరకడం లేదు ఇది వాస్తవం టమాటాలు జస్ట్ ఏజెంట్స్ మీ దగ్గర నుంచి ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ నుంచి పర్ కేజీ కొంటారు కానీ అదే ఎక్స్పోర్ట్ మార్కెట్కి వెళ్ళేసరికి అది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నారు అదే కనుక ఈ కోర్స్ వల్ల మీకు ఏం బెనిఫిట్ అవుతుందంటే ఆ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ మీరే డైరెక్ట్గా పొందగలుగుతారు అయితే కంప్లీట్గా రెగ్యులర్ బేసిస్ మీద మీరు ఎక్స్పోర్ట్ చేసినా కానీ మీకు చాలా ఆదాయం ఉంటుంది చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది మంచి ప్రైజ్ మీరు పండించే పంట మీద మంచి ప్రైజ్ అనేది వస్తుంది సెకండ్ పాయింట్ అంటే ఏజెంట్స్ ఈటింగ్ మనీ అవి అంటే ఏజెంట్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా మీ నుంచి డబ్బులు మీ మీ మీరు పండించే పంట మీద రెగ్యులర్గా వాళ్ళకి డబ్బులు అనేవి ఎక్కువ జనరేట్ అయిపోతున్నాయి ఒక కంటైనర్ వాళ్ళు పంపిస్తే కూరగాయల కంటర్ అయినా కానీ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు బెనిఫిట్ అనేది అయిపోతుంది మరి కొందరు కొన్ని ఏజెంట్స్కి అయితే ఎక్కువ కూడా బెనిఫిట్ అవుతుంది అంటే వాళ్ళ ద్వారా వెళ్ళే ఐటమ్స్ నుంచి చాలా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అదే మీ పంట మీ ద్వారా వెళ్ళిందనుకోండి ఫారిన్ కంట్రీస్కి అయితే ఆ బెనిఫిట్ మీకు డైరెక్ట్గా వస్తుంది అయితే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయినా కానీ కేజీకి మీకు బెనిఫిట్ అయినా కానీ చాలాది లక్షల్లో వెళ్ళిపోతుంది అయితే ఇంకా మీరు ఫ్యూచర్లో ఎక్కువ పండించగలుగుతారు మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది డు నాట్ నో హౌ టు ఎక్స్పోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చాలామంది ఎక్స్పోర్ట్ అయితే చేయాలని అనుకుంటున్నారు ఎడ్యుకేటెడ్ అయిపోయినారు చాలామంది ఫార్మర్ ఫార్మర్స్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు స్కిల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంది ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి కన్ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ కోర్సులో మీరు స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఎలా ప్యాకేజింగ్ చేయాలి దాని గురించి అన్ని నేర్చుకోబోతున్నారు కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఫైండింగ్ బయర్స్ అండ్ బయర్ కమ్యూనికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది ఇప్పుడు చాలామంది నాకు కాల్ చేస్తారు కాల్ చేసి సార్ నాకు బయ్యర్స్ ఉంటే ఏమన్నా వీడియో కోర్సెస్ చూస్తారు చూసిన తర్వాత సార్ బయ్యర్స్ ఇవ్వండి బయర్ యూట్యూబ్లో చూస్తారు చూసిన తర్వాత బయర్స్ ఇవ్వండి బయర్స్ కాంటాక్ట్స్ ఇవ్వండి అని అడుగుతుంటారు చూడండి రియల్ బయర్ బయర్ ఎవరు ఉంటారో రియల్ బయర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ కాంటాక్ట్స్ ఎవ్వరు మీకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే ఇప్పుడు ఎవరి దగ్గరైనా రియల్ బయర్ ఉంటే ఆటోమేటిక్లీ వాళ్ళే చేసుకుంటారు కదా మీకు ఎందుకు ఇస్తారు వాళ్ళ బయర్ని మీకు ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఆ ఏజెంట్స్కి ఇచ్చే బెనిఫిట్ మీకు ఇవ్వరు కదా కాబట్టి వాళ్ళ బయర్స్ని వాళ్ళే ఉంచుకుంటారు నెక్స్ట్ ఏంటంటే మీరు కనుక అడిగినారనుకోండి బయర్స్ కావాలని అడిగినారనుకోండి కొంత కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే లిస్ట్ ఆఫ్ బయర్స్ అనేది ఇచ్చేస్తారు లిస్ట్ ఇచ్చేస్తారు అది అమ్మేస్తారు టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్కి అమ్మేసి లిస్ట్ ఇచ్చేస్తారు కానీ ఆ లిస్ట్ అనేది ఆ లిస్ట్ని అందరినీ కాంటాక్ట్ చేయాలి అందులోకి వెళ్ళి ఆల్రెడీ ఉన్న లిస్ట్ ఆల్రెడీ ఎక్కడి నుంచో బంగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి మీ నుంచి భయం చేయాలనే వాళ్ళకి ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ మీకు వచ్చే ఆ బయర్స్ లిస్ట్ వేస్ట్గా ఉంటుంది మీరు కట్టే డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది అయితే నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బయ్యర్స్ లిస్ట్ కొనకండి అది వేస్ట్ ఉంటుంది అందులో ఎటువంటి మీకు లాభం ఉండదు దానికన్నా నేను మీకు మంచి పాయింట్స్ చెప్తున్నాను ఈ వీడియో కోర్సులో అది ఫాలో అయితే స్టెప్ బై స్టెప్ మీకు డైరెక్ట్గా బయ్యర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా దొరుకుతారు కొద్దిగా హార్డ్ వర్క్ ఉంటుంది కానీ మీరు స్వయంగా చేస్తున్నారు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ బయ్యర్ దొరుకుతారు నేను ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తున్నాను అయితే మరి కమ్యూనికేషన్ ఎలా చేయాలి చాలామందికి భయం ఏముంటుందంటే కమ్యూనికేషన్ చేయాలంటే భయం బయర్తో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో కోర్స్లో మేము కంప్లీట్గా ఈ మీ యొక్క ప్రోడక్ట్స్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఎలా ఉంటాయి దాని గురించి కొద్దిగా మీకు ఓవరాల్ ఐడియా ఇచ్చినట్టయితే ఇక్కడ మీరు అది మైండ్లో పెట్టుకొని ఆ బయ్యర్తోని మాట్లాడవచ్చు ఇప్పుడు ఓకే మీకు తెలుగు వస్తుంది ఇంగ్లీష్లో రాయాలంటే పర్వాలేదు జస్ట్ మీరు సింపుల్ మ్యాటర్ కూడా రాస్తే ఓకే వాళ్ళకి ఏం కావాలి ఎటువంటి ఐటమ్స్ కావాలి నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతారు అయితే ఏదేది ఉండాలి ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏం చేయాలి థర్డ్ ఏం చేయాలి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను కాబట్టి మీకు బయర్స్ ఫైండింగ్ కావచ్చు లేదంటే బయర్ కమ్యూనికేషన్ కూడా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫైనలైజేషన్ ఆఫ్ డీల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎలా ఫైనలైజ్ చేయాలి ఆ డీల్ని ఎలా ఫైనలైజ్ చేయాలి మరియు ఎక్కడెక్కడ బయర్స్ ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ అదంతా మీకు ఈ కోర్సులో దొరుకుతుంది మరి షిప్పింగ్ యొక్క ప్రొసీజర్ ఏముంది ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఎందులో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది ఆ డీటెయిల్స్ కూడా ఈ కోర్సులో మీకు దొరకబోతుంది నెక్స్ట్ కస్టమ్ ప్రొసీజర్స్ కస్టమ్ యొక్క ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఎలా చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు బేసిక్ నుంచి ఎండ్ వరకు ఈ కోర్స్లో కంప్లీట్గా దొరుకుతుంది మీలో ఉన్న స్కిల్స్ని యూజ్ చేసి మీరు ఈ కోర్స్ ఫాలో చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ఈజీగా ఎక్స్పో ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు ఏ ఊర్లో ఉన్నా కానీ చిన్న ఊర్లో ఉన్నా కానీ డిస్టిక్లో ఉన్నా కానీ సిటీలో ఉన్నా కానీ ఎక్కడి నుంచి అయినా మీరు ఎక్స్పోర్ట్ ఈజీగా చేసుకోగలుగుతారు ఇంకా వేరే వాళ్ళకేదో డబ్బులు ఇచ్చేసి లేదంటే మీకు వచ్చే ఆదాయాన్ని వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ మీ లాభాలన్నీ తగ్గించుకుంటూ బాధపడే అవసరం ఉండదు కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ అన్ని మీ సమస్యలని చూసి కంప్లీట్గా ఈ కోర్స్ తయారు చేస్తున్నాను కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ కోర్స్ ద్వారా బెనిఫిట్ అవుతుంది లాస్ట్ పాయింట్ ఏంటంటే నన్ను కలవాలన్నా నాతోని సర్వీసెస్ తీసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ ఫాలో చేసిన తర్వాత కలవండి చాలామందికి నేను అదే చెప్తాను ఇది కంప్లీట్ డీటెయిల్ కోర్స్ ఉంది కాబట్టి మీకు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ డీటెయిల్స్ మీకు అర్థం అయిపోతాయి కాబట్టి ఇది డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ కోర్స్ ఫాలో అయిన తర్వాత ఫ్యూచర్లో మీరు నాకు కలిసినట్టయితే మీకు నేను హెల్ప్ చేయగలుగుతాను అది మీకు బెనిఫిట్ ఉంటుంది మీకు చాలా అందులో బెనిఫిట్ ఉంటుంది కోర్స్ తీసుకోవాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి అక్కడ నుంచి ఈ కోర్స్ని ఫాలో చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ